मणिपूर్ లో తిరుగుబాటుదారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది। ఇవాల ఒక్క రోజే 40 మంది ఆందోళనకారులను హతమార్చినట్లు ఆ రాష్ట్ర సీఎం ఎన్ బిరేన్ సింగ్ వెల్లడించారు। తిరుగుబాటుదారులు అత్యాధునిక M16 AK-47 అన్స్టాల్ రైఫిల్స్ స్నైపర్ గన్లు పౌరులపై ఉపయోగిస్తున్నారని చెప్పారు। హింసకు పాల్పడుతున్న తిరుగుబాటుదారులను వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు। నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరుపుతున్నారని మణిపూర్ని విచ్ఛిన్నం చేయడానికి సాయుధ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు। ఈ పోరాటంలో కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పైచేయి సాధిస్తుందన్నారు। మణిపూర్లో భిన్న సమూహాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇటీవల పెద్ద ఎత్తున హింసాకాండకు దారితీసింది। షెడ్యూల్ ట్రైబల్లోకి తమను చేర్చాలనే మేతిల డిమాండ్కు వ్యతిరేకంగా మే 3న గిరిజనుడు చేపట్టిన సంఘీభావ యాత్ర హింసాకాండకు దారితీసింది। ఈ క్రమంలో చోటు చేసుకున్న అల్లర్లలో ఇప్పటివరకు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు। భారీగా ఆస్తి ప్రాణనష్టం సంభవించింది।